नमस्ते जेएलटीवी वार्तलकु स्वागतम नेनु मुरली मदुरवाड़ एडव वार्ड चंद्रंपालेम बापूजी कला मंदिर वद्द तेलुगुदेशं पार्टी बीसीसीएल अध्यक्षुलु पोतिन बुज्जी आध्वर्यंलो टीडीपी व्यवस्थापकुलु नंदमूरि तारक रामाराव वर्धंति घनंगा जरिगिंदि पिल्ल मंगम्म एनटीआर निवाळ्लु अर्पिंचिन तर्वात वृद्धुलकु पंड्लु रोट्टेलु पंपिणी चेशारु कार्यक्रमंलो पिल्ल नरसिंहराव पिल्ल वेंकटराव अच्युतराव सूर्यप्रकाश तदितरुलु पाल्गोन्नारु మనం గతంలో ఎన్టీ రామారావు గారు 1982 మార్చి 29 నే మనకి తెలుగుదేశం పార్టీని మనకి క్రాంతి పార్టీ కాబట్టి స్థాపించడం జరిగింది ఆరు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఉవ్వెత్తున ఎగిరిపడుతూ ఈ రోజు కూడా ప్రజల గుండెల్లో అదే సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుందనడంలో ఎటువంటి సందేహం లేదు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇంచుమించు 90 రోజుల్లో 35,000 కిలోమీటర్లు తిరిగి ఆయన ఈ పాదయాత్రని లేకపోతే హరికృష్ణ గారిని డ్రైవర్ గా పెట్టుకొని మొత్తం రాష్ట్రం అంతా ఉభయ రాష్ట్రాలు కూడా చుట్టుముట్టడం జరిగింది ఆ దీని వల్ల కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఎంతో త్యాగచక్యంగా ప్రాంతీయ పార్టీని అణచివేయాలని ఉద్దేశంతో ఉన్న రోజుల్లో శ్రీ ఎన్టీ రామారావు గారు 9 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ పునాదులను పెకిలించి ప్రాంతీయ పార్టీని తెలుగుదేశానికి పూర్వవైభవం తీసుకొచ్చిన సందర్భాలు మనందరం చూడడం జరిగింది అటువంటి మహోన్నత వ్యక్తి ఈ రోజు 26 సంవత్సరాలు అయ్యింది కనుమరుగ అయిపోయినప్పటికీ కూడా ఈ రోజు తెలుగుదేశం అవనియండి తెలుగు ప్రజలు అవనియండి అందరి గుండెల్లో కూడా సుస్థిరమైన స్థానాన్ని బహుశా సూర్యచంద్రుడు ఉన్నంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావును ఎవరూ మర్చిపోరు అలాగే మన ఎన్టీ రామారావు గారు 1982 లో పార్టీ పెట్టినప్పుడు చాలా పేదవాళ్ళు ఆకలితో విలవిల్లాడుకున్న రోజుల్లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు పెట్టినప్పుడు పేదవాళ్ళ కోసం ఎవరూ కూడా ఆలోచించలేదు ఎందుకంటే ఆ రోజు పేదవాళ్ళ కోసం ఆలోచించే ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఎవరూ కూడా లేరు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి పేదవాళ్ళ కోసం అని చెప్పి 2 రూపాయలకి కిలో బియ్యం పెట్టిన ఘనత మన ఎన్టీఆర్ గారికి ఎందుకంటే ఆ రోజు పేదవాళ్ళందరూ కూడా ఆకలితో విలవిల్లాడిపోతున్న రోజుల్లో మన ముఖ్యమంత్రి అయ్యి పేదవాళ్ళ లోటు తీర్చిన ఘనత మన ఎన్టీఆర్ గారికి ఇప్పుడే కాదు ఇంకా ఎప్పుడు కూడా పేదవాళ్ళ హృదయంలో శిరస్థాయిగా ఉండుకొని వ్యక్తి ఎవరంటే మన ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారిని ఎప్పుడు కూడా మర్చిపోలేరు పేదవాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు అలాగే ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాల్లో చేస్తారని చెప్పి మన చంద్రబాబు నాయుడు కూడా రాబోయే కాలంలో అధికారంలోకి మన పార్టీ వస్తుంది నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జెల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి